గిద్దలూరులో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి వేడుకలను మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పెడతల సాయి కల్పనారెడ్డి గృహమునందు ఘనంగా నిర్వహించారు. శ్రీమతి సాయి కల్పనారెడ్డి మాట్లాడుతూ దళిత వైతాళికుడు, స్వయం కృషితో పైకి ఎదిగిన మహామనిషి అంబేద్కర్ అని కొనియాడారు. వైఎస్ఆర్సీపీ యువనాయకులు శ్రీ పెడతల అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సమస్యల మూలాలను పరిశోధించి వాటికి పరిష్కారాలను సూచించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. స్త్రీలకు సమానపు హక్కును గురించి పోరాడిన పోరాట యోధుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. అనంతరం స్వగృహంలో కార్యకర్తలు, అభిమానులు, దళిత నాయకులందరితో కలిసి అంబేద్కర్ పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు మొదలగున వారు పాల్గొన్నారు. నిధులు వస్తున్నాయి, ఆ పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వాలు ఏమన్నా కావచ్చు, రావడం అలాగే విధంగా చేయడము, ఏదో మేము దళితుని ఉద్ధరిస్తున్నామనే ఉద్దేశంతో ఆ విధంగా ముందుకెళ్తున్నారు. అసలు నాకు దళిత అనే మాట ఏంటనే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దళితులు అని చెప్పేం కాదు, అందరం ఒకటే, సమానంగా ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో కుల విభేదాలు చేసుకుంటా, కుల పరిపాలించాలని మెయిన్ గా రాజకీయ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా మిత్రులందరికీ, దళిత సోదరులకి, అదేవిధంగా అంబేద్కర్ గారి అభిమానులకు, అదేవిధంగా విడతల కుటుంబ అభిమానులకు, అదేవిధంగా అమ్మగా నాయకత్వం కోరుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు, మీ అందరికీ కూడా పేరు పేరున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జీవితము తక్కువ కాలం బ్రతికినా కానీ ఆ విధంగా ఒక మంచి పేరు తెచ్చుకున్నారంటే మరి చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పారు, ఒక సమాజం గురించి మనము తెలుసుకోవాలనుకుంటే ఆ సమాజంలో మహిళల యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది అనేది గమనిస్తే మనకు అర్థమవుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. మరి ఇవాళ మీ అందరికీ తెలిసిందే మన దేశంలో మహిళల పట్ల ఏ విధంగా చిన్న చూపు చూస్తున్నారు ప్రజలైతేనేమి. మరి అది ఎక్కడ లోపం ఉందో అనేది నాకు తెలియదు, కానీ నిన్న మొన్న మనం న్యూస్లో కూడా చూస్తున్నాము, వచ్చిన మహిళ పాప అయితేనేమి, వారి పట్ల జరిగిన అన్యాయాలు ఇవన్నీ కూడా మనం ఆలోచన పెట్టుకొని అంబేద్కర్ గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో మనము ఖచ్చితంగా మహిళలని అన్ని విధాలుగా గౌరవించాలనేది కూడా నా సోదరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఒక మహిళగా దాదాపు తన భర్తను పోగొట్టుకున్నా కానీ అమ్మ 18 ఏళ్ళ నాటి నుంచి ప్రజల కోసమైతేనేమి, మా కుటుంబానికి నమ్ముకున్న వాళ్ళ కోసమైతేనేమి అన్ని విధాలుగా అందుబాటులో నేను ఉన్నాను అనేది తెలపడం జరుగుతుంది. మరి ఆమెను కూడా మీరందరూ పూర్తిగా తీసుకొని మన ఇళ్లలో మన అక్క చెల్లెలు అయితేనేమి, మన ఊర్లలో ఉన్న మహిళలు అయితేనేమి, మన సమాజంలో ఉన్న మహిళలు అయితేనేమి, దయచేసి వాళ్ళందరినీ కూడా మనం గౌరవించే విధంగా మనం అందరం కూడా బ్రతకాలనేది కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇది నేను చెప్పడమే కాదు ప్రజలకి మీ ఊళ్ళలో అయితేనేమి ఎక్కడైతేనేమి తీసుకోవాలనేది మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.